ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి రాజగృహంపై దాడి చేసి ఈరోజుకు 3వ రోజు అవుతుంది. ఈ దాడి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఖండిస్తూ మాదిగ దండోరా మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా దాడి చేసిన ద్రోహులను వెంటనే పరిశిక్షించాలి. అదేవిధంగా కోట్లాది మందికి మరి అనగారిన వర్గాలకు మరి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటి మీదే దాడి జరిగితే మరి ఎలాంటి చర్యలు తీసుకోపోవడం అనేది మరి దళితుల మీద అనగారిన వర్గాల మీద ఈ ముంబై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మరి ఏ విధంగా చూస్తుందో ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ చూపిస్తుందో మాకు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మొట్టమొదటిగా మందాకృష్ణమాది గారు ఖచ్చితంగా మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి మీద రాజగృహం మీద దాడి జరిగితే మరి స్పందించినప్పుడు మరి దళితులమైన మనం చైతన్యవంతులమైన మనం ఐపీఎస్ ఐఏఎస్ అందరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్తోనే ఈరోజు మన ఎంప్లాయీస్ కూడా ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం దీని మీద ఖండించాలనే పద్ధతినే మరి 17 రోజుల దాకా మందాకృష్ణమాది గారు నిరంతర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, ఏదైతే రాజగృహం మీద దాడి జరిగి దాడి చేశారో మరి వాళ్ళను తక్షణమే ఎంబడే వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైల్లో పెట్టాలన్న ఒకటి, ఎందుకంటే వివిధ అనగారిన వర్గాలతో పాటు అగ్రకులాల ఇళ్ల మీద దాడి జరిగితే కూడా క్షణం ఆలోచన చేయకుండా 24 గంటలనే మరి దోషులను పట్టుకొని శిక్షించిన మరి ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఈ రోజుకు 3-4 రోజులు జరుగుతుంది. మరి కనీసం పట్టుకోవడం అనేది ఈరోజు దళితుల మీద ఎంత చిన్న చూపుస్తుందో ప్రభుత్వాలకు అర్థమవుతుంది. దాంతోపాటు మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో అన్ని వర్గాలు అన్ని ప్రజలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల డిమాండ్ ఈరోజు ప్రధానమంత్రుల నివాసాలకు మాజీ ప్రధానమంత్రి నివాసాలకు ముఖ్యమంత్రుల నివాసాలకు మరి వాళ్ళ కుటుంబాలకు మనమల మన్మరాలకు మరి ప్రభుత్వం ఎట్లాంటి రక్షణ కల్పిస్తుందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే రాజ్యాంగాన్ని రాసింది కనుక ఆయన కుటుంబానికి వాళ్ళ ఇంటికి వాళ్ళ మనమడు ప్రకాష్ అంబేద్కర్ వాళ్ళ మునిమన్మలకు కూడా ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వము మరి ఒక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి రక్షించాలి. దాంతోపాటు ఏదైతే దోషులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎస్సీఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని తక్షణమే కేసు పెట్టాలి. ఈ రాజ్యాంగం నిర్మాత ఈ భారతదేశానికి రాజ్యాంగం రాష్ట్ర నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గృహం మీద మరి రాజగృహం మీద దాడి చేసిన వాళ్లకు రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి దాన్ని ఎన్నుకున్న వాళ్ళిద్దరు ఎన్నుకున్న సూత్రధారులు ఎవరైతే ఉన్నారో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మరి సిబిసిఐడి తోని ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళను మరి ఈ 4-5 రోజుల్లోనే ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేయించి వాళ్ళ పాత్రధారులు సూత్రధారులను బయట పెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఓ అట్లాంటి పక్షంలో అలాంటి సమక్షంలో ఖచ్చితంగా చేయకపోతే మరి దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంఈఎఫ్ మాదిగ దండోర మరి అదేవిధంగా ఎంప్లాయీస్ ఫెడరేషను లారీ రేప్ ఫెడరేషను వికలాంగుల సమస్య మాదిగ మహిళల సమస్య మాదిగ యువసేన ఆధ్వర్యంలో మాదిగ కవులు కళాకారులు కూడా స్పందించి అంబేద్కరు అనే ఒక నిదానంతో బతుకుతున్న అన్ని కుల సంఘాలు అంబేద్కర్ లెటర్ పేరుతో కూడా ఉన్న అన్ని కుల సంఘాలు కూడా ఇలా దాడి జరిగినప్పుడు లెటర్ పేరు సంఘాలకే కాదు రోడ్డు మీద కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు శిక్షించదాకా కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఖచ్చితంగా మన మల్లేసన అదేవిధంగా మన మైసన్న మా ఎంఆర్పిఎస్ యూత్ పిల్లలు అదే మా ఎంప్లాయీస్ సోదరులు అందరూ కూడా కలిసి కట్టుకున్నారు. ఇక్కడ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మంచిగా ఈ వారం రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి వాళ్ళ శిక్ష దాకా ఎంఆర్పిఎస్ పక్షాన మేము పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది చాలా భారతదేశం సిగ్గుపడాల్సిన విషయం, ఎందుకంటే తరతరాలుగా కులాల పేరుతో జాతుల పేరుతో అణగదొక్కబడ్డ వర్గం ఉన్నత వర్గాలకు సమాన స్థాయికి ఎదగడానికి కంకణం కట్టుకొని ప్రపంచానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇంటిపైనే దాడి జరిగిందంటే ఈనాడు సామాన్య దళితునికి భారతదేశం లోపల ఏ రకమైన రక్షణ ఉందో మనందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ సంఘటనకు సంబంధించి దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఉద్ధవ్ థాకరే గారు దీనికి బాధ్యత వహించాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలా బాబురావు గారు అన్నగారు చెప్పినట్టుగా మరి ఇలా ప్రభుత్వ వ్యవస్థ గూఢాచార వ్యవస్థ ఉంది ఈ దేశం లోపల, ఎక్కడ ఏ మార్మల ప్రాంతం లోపల ఏది జరిగినా ముందుగానే పసిగడుతున్న మన గూఢాచార వ్యవస్థ ఈ విషయం లోపల ఎందుకు పసిగడలేకపోయిందని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి ఆలోచించాల్సిన విషయం మన ముందున్నది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజగృహం పైన దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించి యావత్తు భారతదేశం లోపల ఉంటున్న ప్రతి దళునికి ఆత్మవిశ్వాసం పెంపొందాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వానిది, మహారాష్ట్ర ప్రభుత్వానిది, ఈ భారతదేశం లోపల ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన
मुख्यमंत्री पैन आधार पड़ी दोषा कठिन शिक्षा डिमेंड।